విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో నియోజకవర్గ పరిశీలకులు ఎస్సి రెహమాన్ ముఖ్య అతిథిగా పెందుర్తి రోడ్ షోలో జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు నివాసాలు కల్పించాలని ఉద్దేశంతో కేటాయిస్తున్న సెంటు ఇంటి స్థలం భూమిపై దురహంకారంగా దురుద్దేశంతో వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఏ రెహమాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పేదవాడికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ఎన్నికల ముందు మభ్యపెట్టి ప్రజల సొమ్మును డిపాజిట్లుగా దిగమింగి ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు ఇస్తున్న సెంటు స్థలంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, ఆ ప్రభుత్వంలో జరగలేని ఎన్నో సంక్షేమ పథకాలు హామీలు జగనన్న ప్రభుత్వం నెరవేరుస్తుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, జిల్లా యువత అధ్యక్షులు ఆళ్ల గణేష్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆల్ఫా కృష్ణ మరియు మురువాణి నానాజీ తదితరులు పాల్గొన్నారు. నువ్వు నిజంగా కూడా మనుషులే కాదు నిరూపించుకున్నావు. నువ్వు చంద్రబాబు అంటే వంచన, మోసం, దగ కుట్ర, వెన్నుపోటు, ఇది నీకు పర్యాయ పదాలు. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవాకు అవాకులు పెడుతున్నారు. విశాఖ నగరంలో కొండలన్నీ, ఈ విశాఖ నగరంలో కొండలన్నీ అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతా ఉన్నా. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నేను ఆ పార్టీలో ఉడా చేసిన ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కొండలన్నీ ఆరాధనకు చేసుకున్నాను. మహనీయుడు చంద్రబాబు నాయుడు కొండలేదు. ఈరోజు జగన్ కొత్తగా అంగుళం కూడా లేకుండా ఇవ్వలేదని చెప్పడానికి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చూసి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు అంత అసూయ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు కూడా సొంతింట్లో ఉండాలి. సొంతింట్లో నివసించినప్పుడే ఆ పేదవాడు కానీ అంత ఇతర ఏ వ్యక్తి అయినా కూడా ఆనందంగా ఉంటాడని చెప్పేసి నమ్మి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా సొంతింట్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెంటు స్థలం ఇచ్చి ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా మంజూరు చేయించి ప్రతి ఒక్కరిని వారి సొంతిల్లో పెట్టే పరిస్థితిని కల్పిస్తే అది జీర్ణించుకోలేక అయ్యో నేను చేయలేని పని. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి అయ్యుగానే చేసాడే. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించానే. ఏ ఒక్కరోజు కూడా పేదవాడిని సన్నిధిలో ఉంచాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదని చెప్పేసి ఒక బాధతో చెయ్యలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం పేదవాడిని విమర్శిస్తూ జగన్ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం.